హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దేవీ టీవీ హైఫన్ ఆస్ట్రేలియా. ఇంతకుముందు మీరు పార్ట్ 1లో వెంట్వర్త్ ఫాల్స్ చూసారు కదా. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసాము. దగ్గరలో ఇంకొక ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము. ఇంకా కార్ని ఇక్కడ పార్కింగ్ చేస్తాం. ఇంకా ఇది కూడా ఏరియా పేరు వచ్చేసి బ్లూ మౌంటైన్. బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్. ఇంకా దీనిలో వచ్చేసి ఇక్కడ మనకి అక్కడ ఉన్న స్పేసెస్ అవి చూడటానికి, గార్డెన్ ఫాల్స్ లుక్అవుట్స్ అవి చూడటానికి మనకి ఇట్లా రూట్ మ్యాప్ ఇస్తారని చెప్పాను కదా ఇంతకుముందు వెంట్వర్త్ ఫాల్స్ చెప్పినప్పుడు. అలాగే ఇక్కడ కూడా సేమ్ రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ రూట్ మ్యాప్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి అనేది మొత్తం రూట్ మ్యాప్ ఇలా ఇస్తారు ఇక్కడ మనకి ఒక ఐడియా రావడానికని. ఇంకా ఇది చూసుకొని ఇంకా మనం ముందుకెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ అలాగే ఇప్పుడు అంతటా ప్రపంచం అంతా COVID-19 అయిపోయింది కదా, కరోనా వైరస్. ఇంకా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఇంక ఇట్లాగే ఇచ్చారు. ఇంకా అలాగే ఇక్కడ ఒక ట్రాక్ క్లోజ్డ్ అంట. ఇది ట్రాక్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు, ఎందుకంటే లూరా క్యాస్కేడ్స్ క్లోజ్ డ్యూ టు ల్యాండ్ స్లిప్ అని. ఇవి వచ్చేసి ఇటువైపు వెళ్తే కనుక లూరా క్యాస్కేడ్ అనేది ఒక వాటర్ఫాల్ ఉంటుంది, అది ల్యాండ్ స్లిప్ అయిపోతుందంట, అందుకని దాన్ని క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. కొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇట్లా అడ్డు పెట్టేశారనమాట. ఇంకా వెళ్ళొద్దు ఇది దాటి అనేసి ఎంట్రన్స్లోనే పెట్టారు ఇది. ఇంకందుకని మేము అటు వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే ఇంకో ఫాల్స్ ఉందన్నమాట, గార్డెన్ ఫాల్స్ రిజర్వ్ అని. ఇంకందరూ ఇదిగో ఈ దారిని వెళ్తున్నారనమాట ఈ రిజర్వ్ చూడటానికి, గార్డెన్ ఫాల్స్ రిజర్వ్ చూడటానికి. ఇంకందుకని మేము కూడా ఈ గార్డెన్ ఫాల్స్ రిజర్వ్ చూడటానికి అని వెళ్ళాము. ఇది వచ్చేసి పార్క్. కొంచెం ముందుకెళ్తే చూస్తున్నారు కదా అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మా బాబు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు అక్కడ. ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే ఒక 10-15 ఫ్యామిలీస్కి ఒక పార్క్ ఉంటుంది అని చెప్పచ్చు, అంటే అడుగడుక్కి పార్క్ ఉంటుంది అని అంటాం కదా అలా అన్నమాట. ఇక్కడ పిల్లలందరూ చూడటానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలందరూ ఉంటారు కదా, ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పిల్లలకి ఇక్కడ పార్కులు చూడగానే చాలా చాలా ఇష్టపడతారు. ఇంకా వాళ్ళకైతే పార్క్ ఉంటే చాలు, ఇంకా కనీసం అన్నం తినరు ఇంకా ఏమీ ఉండదు. అంత బాగా లైక్ చేస్తారు పిల్లలు పార్కులు, ఎందుకంటే పార్కులు కూడా అంత బాగుంటాయి. ఇక్కడ వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెం అన్ని ఫెసిలిటీస్ బాగానే ఇస్తారు ఇక్కడ పిల్లలకి మాత్రం. ఇక్కడ మా బాబు ఆడుకుంటున్నాడు, మేము రమ్మంటున్నాము కానీ ఇంకా తను రావట్లేదు. ఇంకా ఆడుకుంటాను ఆడుకుంటానని చెప్తున్నాడు తను, ఇంకా మేము రమ్మంటున్నాను అని తను గడ్డి పీకుతున్నాడు. ఫాల్స్ చూసేసి వద్దాం అమ్మలో తర్వాత ఆడుకుందాం అని చెప్తున్నాము, ఇంకైనా తను వినట్లేదు, నేను ఆడుకుంటాను అని చెప్తున్నాడు. ఇంకా ఓకే ఫైనల్గా తర్వాత ఒప్పించాము. ఒప్పించి ఇంక ఇదిగో ఈ దారిన వాళ్ళు వస్తున్నారు కదా, ఆ దారిని వెళ్ళాలన్నమాట. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఓకే ఫైనల్గా మా బాబుని కొంచెం ఒప్పించి తనని కొంచెం కన్విన్స్ చేసి ఓకే ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ పార్క్ అంతా ఇలా ఉండిందన్నమాట పెద్దగా. ఇంకా అలాగే ఇక్కడ కూడా కరోనా వైరస్ ప్రికాషన్స్ అది తీసుకోమని ఇచ్చారు, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ఇవన్నీ ఇచ్చారు. ఇంకా పూల్కి వెళ్ళడానికి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇలా దారి రూట్ మ్యాప్ అనేది ఇచ్చారు, ఎంత టైం పడుతుంది ఎన్ని కిలోమీటర్స్ అనేది కూడా ఇక్కడ మనకి గైడ్ చేశారు. అదే 1.5 కిలోమీటర్స్ రౌండ్ వాక్ డెల్ రౌండ్ వాక్ అని చెప్పేసి ఇచ్చారనమాట. గ్రేడ్ వచ్చేసి రోడ్ వచ్చేసి మీడియంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంక ఇదిగో మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయాము ఫాల్స్ చూడటానికి. ఇంకా ఏరియా వచ్చేసి కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది కదా, నడుస్తుంటే కొంచెం ఐ మీన్ అల్ప అనేది వచ్చేస్తుంది అనమాట. వాటర్ ఫాల్స్ కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తున్నా. మీరు కూడా నాతో వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా, కాకపోతే అలా మాకు ఎదురొచ్చే వాళ్ళని అడిగితే చెప్పారు కొంచెం అంటే బాగా డౌన్కి ఉంది అని.
కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే మాకు పర్వాలేదు అనిపించింది వెళ్ళడానికి. వచ్చేటప్పుడే కొంచెం కొండ ఎక్కినట్టు అలా ఎక్కాల్సి వచ్చింది అనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఓకే పర్వాలేదు. ఇంకదంతా చెప్పాలంటే ఇదిగో ఇలా ఫారెస్ట్ లాగా ఉండింది, లైక్ మనకి హారర్ పిక్చర్స్ అలా తీస్తూ ఉంటారు కదా, సేమ్ అలాగే ఉండింది ఇది. కానీ చాలా చాలా బాగుంది, వెదర్ అది కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట. అంటే మనుషులు తిరుగుతున్నారు కానీ కొంచెం తక్కువ, ఐ మీన్ ఆ వాటర్ఫాల్స్ అవి చూడటానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళే ఇంక ఇటువైపు వెళ్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు అంటే వెళ్ళారు కదా. ఇంకా దారి అంతా అయితే ఇలా ఉండింది, అసలు భయంగా ఏం లేదు, ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటూనే ఉన్నారు, కాకపోతే క్రౌడ్ ఎక్కువ లేదు. మామూలుగా అయితే ఈ కరోనా వైరస్ వల్ల కొంచెం క్రౌడ్ తక్కువే ఉందనే చెప్పచ్చు. కరోనా వైరస్ లేకపోతే కనుక కొంచెం బాగా ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అంట. ఇంకా మొత్తం దారి అంతా ఇలాగే ఉంది, ఇంకా కిందకి వెళ్ళే కొంది ఐ మీన్ డౌన్ కుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు కూడా ఫాల్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనమైతే వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తాము. ఇంకా ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ వైరు రెడ్ కలర్ వైర్ అది కట్టుంది కొంచెం, కాదు చాలా డేంజరస్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎందుకో మరి చాలా సన్నని వైర్లతో దాన్ని కట్టారు, కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్న వాటితో ఫిక్స్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అక్కడ నుంచి ఇంకంతా చాలా డౌన్ ఉందన్నమాట, మరి రిపేర్ ఏమైనా చేస్తున్నారేమో నాకైతే తెలియదు, అక్కడేం మెన్షన్ చేయలేదు. ఇంక ఇటువైపు అయితే ఇవి మర్రి ఓడల్లాగా ఉన్నాయి ఇవి, కానీ ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐ మీన్ కొన్ని సినిమాల్లో మర్రి ఓడలు పట్టుకొని ఊగుతారు అలా చూపిస్తారు కదా, అలాగే ఇవి కూడా అసలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా పైనుంచి కూడా సన్నగా ఆ పీచుల ఆ ఓడల ద్వారా కూడా కొంచెం వాటర్ అనేది పడుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే బాగా జారుతుంది, అంతా వాటర్ వాటర్ అయిపోయింది అన్నమాట. కానీ నడవడానికి కొంచెం అలా స్టోన్స్ అది ఇచ్చారు. ఇంకిక్కడ మేము వెళ్తున్నాం, ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు లైరీ బర్డ్ డెల్ స్మూతర్స్ అని. ఇది ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్ ఉందని ఇక్కడ ఇచ్చారనమాట, ఆ వ్యూ పాయింట్ పేరు అది. అక్కడికి మేము వెళ్తున్నాము. ఇంకా కొంచెం కిందకి వెళ్తే కానీ వాటర్ఫాల్స్ అనేవి రావన్నమాట, జస్ట్ ఇంకొక 5 మినిట్స్ వాక్ చేస్తే వాటర్ఫాల్స్ వచ్చేస్తాయి కొంచెం పైనుంచి చూడటానికి వాటర్ఫాల్స్ని. ఇంకా ఇక్కడ నుంచి ఆ వాటర్ఫాల్స్ని చూడటానికి, కాకపోతే ఈ చెట్ల మధ్యలో బాగా అంతగా కనిపించట్లేదు, అక్కడ నుంచి చూస్తే కనిపిస్తున్నాయి కానీ వీడియోలో అయితే అసలు కనిపించట్లేదు అన్నమాట. ఇక్కడ కొంచెం కనిపిస్తున్నాయి, చూస్తున్నారా కొంచెం కనిపిస్తున్నాయి,
మరి మీకు అనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు. అంటే నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నాకు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. ఇక్కడైతే కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము బ్యాక్కి అంటే కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఇలా కిందకి వెళ్ళటానికి మెట్లలాగా ఉన్నాయి. ఈ మెట్లంతా వాటరు కొంచెం పాచిలాగా కూడా అనిపించింది నాకైతే. అంటే కొంచెం ఐ మీన్ కొంచెం జారేటట్టు అనిపించింది. అయితే కొంచెం కేర్ఫుల్గా, ఇంకా చెట్లు అవి ఉన్నాయి కదా వాటిని పట్టుకొని అందరూ వెళ్తున్నారు నెమ్మదిగా. చుట్టూ అయితే ఇలా చెట్లులాగా ఉన్నాయి అన్నమాట. పైన కొంచెం ఆకాశం కనిపిస్తూ ఉంది. బాగుంది అదైతే చాలా. ఇంక ఇట్లా మధ్యలో మాత్రమే అలా వాటర్ఫాల్ ఉండింది. ఇంకా చుట్టూ అంతా మొక్కలు, పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు అలా ఉన్నాయి. చుట్టూ అంతా ఇదిగో ఇలా ఉండింది. ఇంక ఇవే వాటర్ఫాల్, మీరు కూడా వినండి సౌండ్.
నేనైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ చిన్న దారి ఉంది, ఇంకా దారి నుంచి వెళ్ళొచ్చు. ఇంకా అందుకని వెళ్ళాలనిపించింది నాకు ఆ వాటర్ ఫాల్స్ చూడగానే, ఇంకా అక్కడికి వెళ్ళాను. మా బాబు వచ్చేసి ఇంకా వేరే పిల్లలు అది ఉంటే వాళ్ళతో ఇలా ఆడుకున్నాడు కాసేపు. ఇదైతే కొంచెం వీడియో షేక్ అవుతుంది, అంటే తను ఆడుకుంటున్నాడు కదా అటు ఇటు తిరుగుతూ, అట్లా రౌండ్ తిప్పుతుండేసరికి అది కొంచెం వీడియో షేక్ వచ్చింది అనమాట. కాన్స్టెంట్గా ఒకదాన్ని తీయటం అయితే అలా షేక్ ఉండదు, బట్ కొంచెం ఇలా తిరుగుతూ ఉన్నవి తీయాలంటే అట్లా షేక్ అవుతుంది కదా. అది ట్రై మై లెవెల్ బెస్ట్, నాకు చేతైనంతవరకు తీసాను. ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక ఇంకా బాగా తీసేవాళ్ళు. చాలా బాగుండేది లొకేషన్ అది. నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను కాబట్టి మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అందరు సపోర్టు ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే కనుక నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ లొకేషన్ అది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిలో కూడా ఫాలో అవ్వండి. ఇంకా రిటర్న్ కూడా వచ్చేసాము, మళ్ళీ ఇక్కడ పార్క్ దగ్గరకు వచ్చేసాము మేము. ఇంకా కొంచెం సేపు మా బాబుని ఇక్కడ ఆడిపించుకొని ఇంకా వేరే ప్లేస్ చూడటానికి వెళ్ళాము. అది పార్ట్ త్రీలో చూడండి, దీని కంటిన్యూషన్ పార్ట్ 3లో చూడండి. ఇంకా మేము ఆ రోజు ఏ ప్లేస్కి వెళ్ళాము ఏంటి అనేది పార్ట్ 3లో తప్పకుండా చూడండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందుంటాను, అప్పటి వరకు కీప్ ఆన్ వాచింగ్ దేవి టీవీ హైఫన్ ఆస్ట్రేలియా.